హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ తంగలాన్, యాక్టెడ్ బై చియాన్ విక్రమ్ గారు అండ్ డైరెక్టెడ్ బై పరంజితి గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే, మూవీ అంటే ఏంటంటే ఒకనొక టైంలో సో గిరిజనులు ఉంటారు కదా, సో గిరిజనులు అప్పట్లో ఉన్నటువంటి బంగారపు తవ్వకాలని సో వీళ్ళని వెట్టి చాకిరి ఎలా చేయించారు, సో అప్పట్లో ఉన్నటువంటి విదేశీయులు మన వాళ్ళని వెట్టి చాకిరి చేస్తూ మన వాళ్ళ కష్టం ద్వారా వాళ్ళు ఎలా ఆ బంగారాన్ని సంపాదించుకున్నారు అనేదే సినిమా అన్నమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే, సినిమా ఫస్ట్ హాఫ్లో ఎలాంటి ఒక స్లోగా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే పరంజితి గారి డైరెక్షన్ మనకు తెలిసిందే కదా. ఏమవుతుందంటే స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత ఇంక మూవీ వెళ్తున్న కొద్దీ కంప్లీట్గా ఏంటంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాడనమాట మూవీ. అంత బాగుంటుంది ఏంటంటే మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి పరంజిత్ గారి మూవీస్లలో ఏంటంటే ఎప్పుడైనా ఆయన చాలా స్లోగా డైరెక్ట్ చేస్తా, అంటే ఆ డైరెక్షన్ స్లోగా వెళ్తూ ఉంటుంది, బట్ కథలోకి వెళ్ళడానికి టైం పడుతుంది. సో దీంట్లో కూడా తంగలాన్లో కూడా తంగలాన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి, అంటే చియాన్ విక్రమ్ గారు ప్లే చేసినటువంటి ఒక క్యారెక్టర్ నేమే తంగలాన్ అనమాట. సో ఆ తంగలాను అప్పుడు ఆయన ఏంటంటే వాళ్ళ తాతల తరం నాటి నుంచి వెళ్ళి సో ఆ బంగారాన్ని ఎలా తీశారు ఏంటని వాళ్ళ పిల్లలకు కథ చెప్తూ అయితే సినిమా స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఆ కథ ఏంటంటే ఒక 5 to 6 minutes ఉంటుంది అనమాట. సో ఆ 5 to 6 minutes మనకు మూవీ ఏంటి, ఇది ఎటు వెళ్ళబోతుందని అక్కడ అర్థమవుతుంది అనమాట. ఆ ఒక్క సీన్ చూడకుండా కానీ ఇంకా సినిమా మొత్తం ఎవరికి అర్థం కాదు. ఆ ఒక్క సీన్ మెయిన్కి కీ పాయింట్ అనమాట. ఆ ఒక్క సీన్ చూస్తే సినిమా మొత్తం అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఏంటంటే చియాన్ విక్రమ్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో, అసలు ఇక ఆయన వన్ ఆఫ్ ది అసలు మేజర్ రోల్, అంటే సినిమాకి హీరో ఆయనే కానీ బట్ హీరోలాగా కాదు, ఆయన ప్లే చేసేటువంటి క్యారెక్టరే మనకు హీరో అన్న మర్చిపోయి ఈ క్యారెక్టర్ ప్లే చేసేది ఒక తంగలాన్ ఒక వ్యక్తి అనే చూస్తామన్నమాట. మేకప్ కానీ లేకపోతే ఆయన లుక్ కానీ కంప్లీట్గా ట్రైబల్స్ ఏ విధంగా అయితే ఉంటారో అప్పటి టైంలో ఉన్నటువంటి ఆ కాస్ట్యూమ్ కానీ ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా చియాన్ విక్రమ్ గారు చాలా బాగా డిజైన్ చేశారు ఆయనకి. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయిందన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, ఏంటంటే వీళ్ళు బంగారం దగ్గరికి పోయినప్పుడు విషసర్పాల ఒక సీన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బాణాలది, అది మాత్రం చాలా బాగుంటుంది అనమాట సినిమా. అండ్ దాన్ని ఎలా ఎదుర్కొన్నారు కూడా ఆ సినిమా మీరు చూస్తే డెఫినెట్గా చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే, సెకండ్ హాఫ్లో అంటే ఏంటి అసలు ఈ స్టోరీని ఇప్పుడు ఒక్కరు కొంతమంది ఏంటంటే కొంత అడవిలో పోయిన తర్వాత దాని నుంచి వెళ్ళి మళ్ళీ ఏమంటారు బంగారము ఎలా తీసుకున్నారు ఏందనేది సినిమా అనమాట. సో ఆ బంగారాన్ని తీసుకున్నారా లేదా అనేది చేసింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్కి అంటే దీంట్లో మళ్ళీ మాళవిక మోహన్ గారు వాళ్ళు ఆమె ఒక క్యారెక్టర్ ప్లే చేసింది, ఆమె కూడా కీ రోల్ అనమాట. అంటే ఏంటంటే మొత్తం ముగ్గురు త్రూనే ఎక్కువ సినిమా అంత ఉంటుంది అనమాట. సో విదేశీయులు మన వాళ్ళని ఎలా వెట్టి చాకిరి చేయించి ఆ బంగారాన్ని తీసుకోవడానికి ఎలా మభ్యపెట్టి లేకపోతే ఫస్ట్ ఎలా మాట్లాడారు ఏంటి అనేది సినిమా. అది మాత్రం ఆ మూవీలో చాలా బాగా క్లియర్గా చూపించాడు అనమాట పరంజితి గారు. చాలా అంటే చాలా చాలా డిగ్ని, అంటే ఏంటంటే వెళ్తూ మూవీ వెళ్తున్న కూడా ఏంటంటే ఇలా జరిగిందా అని చెప్పి సినిమాలో మనం లీనమయ్యే విధంగా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే, సెకండ్ హాఫ్లో ఏంటంటే సినిమా మ్యాక్సిమం ఏంటంటే స్లోగా వెళ్తుంది, బట్ కాకపోతే ఏంటంటే చిన్న మెయిన్ మైనస్ ఏంటంటే వాళ్ళ తాతల నుంచి వెళ్ళి ఇప్పుడు ఈయన విక్రమ్ గారి వరకు కొన్ని కొన్ని సీన్స్ మనకు మూవీ చూస్తే అర్థమవుతూనే ఉంటుంది. ఆ సీన్స్ ఎలా ఎదుర్కొన్నారు ఏందనే సినిమా. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కడ అంటే మనకు విక్రమ్ గారిది ప్రీవియస్ కొన్ని కొన్ని ఆయన కొన్ని క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయన్నమాట. సో ఆ క్యారెక్టర్స్ కనబడేటప్పుడు ఏంటంటే అవి ఎందుకు కనబడుతున్నాయి ప్రీవియస్గా ఏంటి అనేది అయితే మనకు అప్పుడు అర్థం కాదు. ఓన్లీ విక్రమ్ గారికి ఎందుకు కనబడుతున్నాయి ఏంటి అనేది అయితే మనకు క్లైమాక్స్లో వెళ్ళినప్పుడు అయితే మనకు అర్థమవుతుంది అన్నమాట. సో క్లైమాక్స్లో అది ఎందుకు అలా కనబడుతున్నారని ఉంటుంది, క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఫైనల్గా ఆ ట్విస్ట్ ఏంటనేది సినిమా క్లైమాక్స్ డిసైడ్ చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది అనమాట. సో ఇదేంటి ఏంటి ఏంటి అని వెళ్ళే కొద్దీ అప్పుడు అర్థమవుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని అంటే ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. విక్రమ్ గారు చేసిన ఆ క్యారెక్టర్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే యాక్షన్ సీన్స్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి అనమాట. అంటే యుద్ధాలకు సంబంధించి కొన్ని ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో ఇక బంగారం కోసం పోయే పోరాటాలు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం సినిమాని కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది అనమాట. ఏంటంటే వాళ్ళ పిల్లోడు లేకపోతే ఇంకోటి ఇంకోటి కొంచెం ఏంటంటే అవి కొంచెం అన్నెసెసరీ సీన్స్ ఒక 2-3 మాత్రమే ఉంటాయి. ఆ 2-3 తప్పితే మిగతా అంతా మాత్రం సినిమా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పట్లో నిజంగా ఎలా టార్చర్ చేశారు ఉన్నటువంటి గిరిజనుల్ని అనేది మన చరిత్ర కదా. సో చరిత్రలో దాగిన ఉన్నటువంటి నిజాలనే బయటికి తీసే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు పరంజిత్ గారు.